ఇలాంటి ఎన్నో అందమైన సినిమాలని ఇంకా అభిరుచి గల ప్రేక్షకులకి అందిస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ సినిమాలో హీరో గారి గురించి ఎవరి పోలికలు వస్తాయండి నాన్నగారికి ఉండేటువంటి క్రమశిక్షణ అలా కంప్లీట్గా పునికిపుచ్చుకున్నటువంటి తనయుడు మన మంచు విష్ణు ఇండస్ట్రీలోకి ఒక స్టార్ సన్గా అడుగు పెట్టినప్పటికీ ఎంతో కష్టపడి ఈ రోజున ఈ స్థానాన్ని ప్రేక్షకుల మనసుల్లో సంపాదించుకున్నాడు విష్ణు సంపు నువ్వు కూడా విష్ణు గురించి ఏమన్నా చెప్పు ఏం చెప్పను ఏం చెప్పవా ఏం చెప్పను నేను ఏంటి ఫీల్ అవుతున్నావు నీకు ఫ్లాష్ బ్యాక్ చెప్పాల సున్నా తొందరగా చెప్పు అక్కడి నుంచి గురువు గారు చూస్తున్నారు కరెక్ట్ ఆరు నెలల క్రితం హైదరాబాద్లో బోర్న వర్షం ఓకే రోడ్ నెంబర్ ఫార్టీ సెవెన్ లో రెండు వందల స్పీడ్తో నేను లో వెళ్తున్నా రెండు వందల స్పీడ్లో ఇక్కడ మన రోడ్ల మీద చెప్పు తర్వాత అప్పుడు ఫోన్ మోగించుమా ఎత్తకూడదు ఫోన్ తీసాను బ్రేక్ చేశా టెన్షన్ చూసేసరికి గురుగారు దాసరినారాయణరావు గారు ఫోన్ బ్రేక్ చేసి కారు పక్కన పెట్టి గురువుగారు చెప్పండి అన్న ఒకసారి ఇంటికి రా అమ్మ అన్నాడు వెళ్ళాను సుమా ఇదే ఎర్రబస్సు స్టోరీ నాకు చెప్పాడు గురువుగారు ఏంటి ఈ స్టోరీ నీకు చెప్పారా నాకు చెప్పాడు నువ్వేరా హీరో మనం సినిమా స్టార్ట్ చేద్దామన్నాడు కానీ ఒక మిస్టేక్ జరిగింది సుమ ఏంటది గురుగారు రాత్రిపూట స్టోరీ చెప్తున్నాడు కదా నీ హైట్ ఎంత అని అడిగాడు నేను గురుగారు ఇప్పుడు కొలుసుకుంటాడా అని ఆరు ఉంటాను గురుగారు అని చెప్పా తప్పను మీటర్ పెట్టి కొలిచాడు కుసుమ తెలిసిపోయిందా అసలు విషయం బయట పడిపోయిందా నిజంగా అప్పుడు మళ్ళీ పిలిచి గురుగారు ఏమన్నారో తెలుసా అరే ఎర్రబస్ మనకి సెట్ కాదు హైట్ తక్కున్నావు పర్వాలేదు సంపు నీ కోసం గురువుగారు నల్ల బస్సు అని ఇంకోటి తీస్తారు లీట్రా నేను నిజంగానే మన సంపు హైట్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఒక విషయం మీ అందరికీ చెప్పాలి ఎలక్షన్స్ అయిపోయి ఎన్ని నెలలు అయిపోయింది ఏడెనిమిది నెలలు అయిపోయింది కదా త్రివిక్రమ్ గారు కానీ సంపు నువ్వు హైట్ పెరగట్లేదు నీ గోరు కూడా పెరగట్లేదు ఆ మచ్చి ఇంకా అలాగే ఉండిపోయింది నెక్స్ట్ స్కిట్ వాళ్ళు రెడీగా ఉన్నారు వాళ్ళని వచ్చి పర్ఫామ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను భాస్కర్ అండ్ టీమ్ హలో వందనం అభివందనం అద్భుతాల కానుక హరివిలుల వేడుక ఎర్ర బస్సు ఆడియో ఫంక్షన్ కళా వేదిక ఓకే ఈ ఒక అద్భుతమైన సాయంకాలంలో ఈ యొక్క ఆడియో ఫంక్షన్ జరుపుకునే నాకు చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి ముందుగా మన మెగాస్టార్